నమస్కారం అండి. ఎవరండి మీది? బాలికొండ గ్రామం, చండగొండ మండలం, బెడాలపల్లి పంచాయతీ. అదే రానున్న 18 రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఉన్నాయి. 31 తారీఖు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందండి. ఎందుకనండి? ఎందుకంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో ఈ ఊరికి వచ్చి రోడ్డు లేదు, రోడ్డు లేకపోతే మట్టి రోడ్డు వేయించారు, కార్ రోడ్డు వేయించారు, కరెంటు కూడా లేదు, కరెంటు లేని పక్షంలో కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పించింది. ఏ పార్టీ ఇప్పించింది? కాంగ్రెస్ పార్టీ ఇప్పించింది. ఇవాళ 108 రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇప్పించింది. ఇవాళ ఓటు భూములు పట్టాలు కాంగ్రెస్ పార్టీ ఇప్పించింది. ప్రతి ఒక్క అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసింది. అంటే కాంగ్రెస్ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదా? దళిత బంధు అని చెప్పి 10 లక్షలు అని చెప్పి దళిత బంధు ఎంతమందికి ఇచ్చింది? ఒక పంచాయతీకి వచ్చి 3-4కి ఇచ్చింది. ఇక తక్కిన దళితులందరూ ఏమైపోవాలా? ఇప్పుడు మళ్ళీ బీసీ బంధు అనేది ఉంది. బీసీ బంధు పంచాయతీకి వచ్చి 3-2 ఇచ్చారు. తక్కిన బీసీ వాళ్ళు ఏమైపోవాలా? తక్కిన మైనార్టీ బంధు ఇచ్చారు. మైనార్టీలో ఒక 3-2 వచ్చినాయి. తక్కిన వాళ్ళు ఏమైపోవాలా? ప్రతి వాడికి ఈ అంటే అభివృద్ధి జరుగుతూనే ఉంది కదా. అంటే వాళ్ళ వరకు మాకు అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక 1000 మందిలో ఒక 3 అది అభివృద్ధి. కాంగ్రెస్ పార్టీ సమర్థం లాంటిది, కన్నతల్లి ప్రేమ లాంటిది. అమ్మ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. ఇదే బాలికొండ గ్రామంలో ఒక్కొక్క ఇంటికి వచ్చి తండ్రికి కొడుకు ఇల్లు ఇచ్చారు, రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారు. ఇవాళ వాళ్ళు వాళ్ళకి 10 ఇంట్లో ఒకరికి ఇచ్చి డబుల్ బెడ్రూమ్ వరకు ఇచ్చారు. ఎస్టీ అన్నారు, బీసీ వాడికి ఇచ్చారు. వాళ్ళే కుల పీలింగులు పెడుతున్నారు, వాళ్ళే ఎస్టీ అని బీసీ అని కుల పీలింగులు పెట్టి అభివృద్ధి చేయట్లేదు. మరి జనాల మధ్య ఎస్టీ అని బీసీ అని గొడవలు పెట్టేస్తున్నారు వాళ్ళే. ఇవాళ మోటార్లు బీకిసారు, మోటార్లు బాగా చేయట్లేదు. ఇది మన వాటర్ ఉంది, ఆ వాటర్ వచ్చేది ఎప్పటికీ అందట్లేదు. మేము వచ్చేసి రైతులకి సబ్సిడీ ఇస్తున్నాం, రుణమాఫీ చేసినాం అని చెప్పేసి అంటున్నారు కదా. మరి 1000 మందిలో ఒక 3 చేస్తే సరిపోతా అండి? 1000 మందిలో 1000 మంది ఒకరితో చేస్తే సరిపోతా? ఏది దళిత బంధు 10 లక్షలు ఇచ్చిండు, 10 లక్షలు ఎవరికి ఇచ్చిండు? 3 లక్షలు తీసుకోవాలి. మన బంధు దళిత బంధు ఇస్తే కారు ఉడికి పెట్టారు జులూరుపాట్లో 5,000 మంది.